హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నేను 10th క్లాస్ చదివేటప్పుడు జరిగింది. 10th క్లాస్ కదా, పబ్లిక్ ఎగ్జామ్స్ అని చాలా ప్రెజర్ పెట్టేవారు. ఈ ప్రెజర్లో మాకు మా స్కూల్ వాళ్ళు ఒక ట్రిప్ ప్లాన్ చేశారు, అది ఎక్కడికంటే తిరుపతికి. సో మేమైతే చాలా ఎగ్జైట్ అయ్యాం. ప్రతి ఒక్కరూ 1000 రూపీస్, అలాగే 2 డేస్ ట్రిప్ అని చెప్పారు. సో మేమైతే బాగా ఎగ్జైట్మెంట్తో ట్రిప్కి రెడీ అయ్యాం. సో నెక్స్ట్ డే అందరూ వాళ్ళకి కావాల్సినవన్నీ ప్యాక్ చేసి తెచ్చుకున్నారు. గర్ల్స్కి ఒక బస్సు, బాయ్స్కి ఒక బస్సు, అలా 2 బస్సులను పెట్టారు. అందరం బస్సులో జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. సో తిరుపతి కొండ ఎక్కేటప్పుడు గర్ల్స్ బస్సు కాస్త పంచర్ అయింది. వాళ్ళ బస్సు పంచర్ కావడం వల్ల మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి నైట్ అయింది. మళ్ళీ రూమ్స్కి వెళ్ళి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు గుడి క్లోజ్ చేస్తారేమో అని ముందు దర్శనం చేసుకున్న తర్వాతే రూమ్స్కి వెళ్ళాలి అని చెప్పారు. సో మేమైతే మా అన్ని వస్తువులు బస్సులోనే పెట్టేసి ముఖం కడుక్కొని గుడికి బయలుదేరాం. గుడికి వెళ్ళి వచ్చాక అందరికీ ఫుల్గా ఆకలి వేస్తుంది. మా హెచ్ఎం సార్ పక్కనే ఉన్న బంతి భోజనాల దగ్గర తిందాం పదండి అన్నారు. సో ఆ మాట విని అందరికీ చాలా కోపం వచ్చింది. సో కనీసం హోటల్లో అయినా తినిపించవచ్చు కదా అని అనుకున్నారు. మేమైతే తట్టుకోలేక వెళ్ళి అడిగేశాం, సార్ ఎన్ని సార్ ఇట్లా పెడుతున్నారు అని. ఆయన మీకు ఇవన్నీ అనవసరం అని మమ్మల్ని తిట్టారు. సో ఇక చేసేదేం లేక అందరం అక్కడే తినాల్సి వచ్చింది. తిన్న తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళాం. అది చూడడానికి ఒక బూత్ బంగ్లాలా ఉంది. సో మేమేమనుకున్నామంటే చీప్గా వచ్చింది కదా అని బుక్ చేసి ఉంటాడు మన హెచ్ఎం సార్ అని నవ్వుకున్నాం. సో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ రూమ్స్లో ఎవ్వరూ లేరు. సో మాకొక్కటే సపరేట్గా తీసుకున్నారనుకుంటా. అందువల్ల మేమంతా రూమ్స్ని ఫ్రీగా షేర్ చేసుకున్నాం. 12 వరకు రూమ్లో బాగా అల్లరి చేసి అందరూ పడుకున్నారు. నేను నా ఫ్రెండ్ అభి మాత్రం మేల్కొనే ఉన్నాం. వాడు నేను ఇద్దరం మొబైల్లో పబ్జి ఆడుతున్నాం. కాసేపటి తర్వాత ఎవరో మా రూమ్ డోర్ దగ్గరికి వచ్చినట్లు అనిపించింది. సో మేము ఎమ్మెన్ఎస్ ఇల్లు పక్కన పడేసి దుప్పటి కప్పుకొని పడుకున్నాం. సో ఖచ్చితంగా మా హెచ్ఎం సారే రౌండ్స్ వేస్తున్నారనుకున్నాం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ గేమ్ని ఆడడం స్టార్ట్ చేశాం. సో ఈసారి కూడా మళ్ళీ ఎవరో వచ్చినట్లు అనిపించింది. మా డోర్ దగ్గరికి వచ్చి చిన్నగా డోర్ని నాక్ చేశారు. సో మేమైతే భయపడ్డాం, ఎవరబ్బా అని. మా ఫ్రెండ్ని వెళ్ళి డోర్ ఓపెన్ చేయాలంటే వాడు భయపడ్డాడు. సో నేనే వెళ్ళి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి చూశా. కానీ బయట ఎవరూ కనపడలేదు. ఆశ్చర్యం వేసింది. అరే, ఇందాక ఎవరు డోర్ కొట్టారు కానీ చూస్తే ఎవరూ లేరు అని చాలా భయం కూడా వేసింది. సో మేము అలా చూస్తున్నా కానీ మా పక్క రూమ్లో ఉన్న మా ఫ్రెండ్స్ కూడా డోర్ ఓపెన్ చేసి చూశారు. మమ్మల్ని చూసి డోర్ ఎందుకు కొట్టారా అన్నారు. మేముండి అరే మేమెందుకు కొడతాంరా, మేము కూడా ఎవరో డోర్ కొట్టారని బయటకు వచ్చి చూస్తున్నామన్నాం. కానీ వాళ్ళు మా మాటలు నమ్మలేదు. అరే ఈ టైంలో ఎందుకు రాపోయి పడుకోండి అంటున్నారు. నేనుండి మా ఫ్రెండ్సే ఆటలు ఆడుతున్నారనుకుని అరే మీరు కావాలని మా డోర్ కొట్టి వెళ్ళి మళ్ళీ మమ్మల్ని అంటున్నారు అని అన్నా. అరే మేమెందుకు కొడతాంరా అని ఇద్దరం ఇలా కొట్లాడుతుండగా మా ఎదురుగా గర్ల్స్ రూమ్ ఉంది, వాళ్ళు కూడా డోర్ ఓపెన్ చేసి మమ్మల్ని చూసి డోర్ ఎందుకు కొట్టారు అన్నారు. మేమందరం షాక్ అయ్యాం. అరే మేము ఇక్కడే ఉన్నాం, అసలు అక్కడికి రాలేదని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మేము హెచ్ఎం సార్ కంప్లైంట్ చేస్తామని మా మీద సీరియస్ అయ్యారు. మేమంతా కలిసి డోర్ కొట్టింది మేము కాదని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా హెచ్ఎం సార్ కూడా డోర్ ఓపెన్ చేసి ఈ టైంలో డోర్ ఎందుకు కొడుతున్నారు రా అన్నాడు. సో ఆ మాటకి మాకైతే చెమటలు పట్టేశాయి. సో నేనుండి సార్ మీ డోర్ కొట్టి ఎంతసేపులో అయింది సార్ అని అడిగా. ఇప్పుడే కొట్టారా 1 మినిట్ బ్యాక్ అన్నాడు. సార్ మేము 5 మినిట్స్ నుంచి ఇక్కడే ఉన్నాం, ఎవరు కొట్టలేదు సార్ అని అన్నా. అయినా కూడా అంటే నేను అబద్ధాలు చెప్తానా అని మా మీద సీరియస్ అయ్యాడు. సో మేము ఇంకా ఏం చెప్పలేక రూమ్లోకి వెళ్ళి పడుకున్నాం. సో మాకైతే ఆ రోజు నైట్ మొత్తం నిద్ర పట్టలేదు, డోర్ ఎవరు కొట్టారు అనే ఆలోచనలోనే ఉన్నాం. సో నైట్ నిద్ర పట్టక మేము మా 10th క్లాస్ అందరం కలిసి ఒకే రూమ్లో పడుకున్నాం. సో ట్రిప్ అయ్యి స్కూల్కి తిరిగి వచ్చాక ఈ విషయం మొత్తం స్కూల్ మొత్తం వైరల్ అయ్యింది. సో మాతో పాటు ట్రిప్కి వచ్చిన చాలామంది కూడా ఇలానే కంప్లైంట్ చేశారు, అవును మేము కూడా మేల్కొని ఉన్నప్పుడు ఎవరో వచ్చినట్లు అనిపించింది అని. సో ఇది విన్నాక అందరూ నిజమే అనుకున్నారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బంగ్లాకి ఒక కాపలా వాచ్మెన్ ఉండేవాడంట. ఆయన 2 వారాల క్రితమే చనిపోయాడంట.
సో ఆయనే వచ్చి నైట్ టైం ఇలా డోర్ కొట్టి అందరినీ భయపెట్టాడేమో అని చాలామంది అనుకున్నాం. సో ఏదేమైనా కూడా ఆ రోజు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.